కైశోరెడ్డి, 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు. నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడుక, నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమైన కొడుక రా, తేల్చుకుందాం. నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ నాలుగేళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇక్కడ నా నియోజకవర్గం, నేను బాగా చెప్తున్నా, వీళ్ళు వీళ్ళ కొనుక్కున్నా ఈడు నా ఆయనే ఆయనే ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకున్నాడు, ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది, ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పుడు, ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీ మీరైతే ఉన్నారు మొత్తం, ఏమి ఇబ్బంది అయింది, బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఇక్కడ, నాకేంది. నరసింహ్ గారు, నేను ఒక్కటే చెప్తున్నా, పిఎస్సి చైర్మన్ నేను ఏ పార్టీ నుంచి అయ్యాను అని, ఏ పార్టీ నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ముగ్గురు వేయించినాం. ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది, గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు, మరి 14 13 ఉంటాయి, 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు, సాటుకేసిర్రా, మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది, ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది, మరి ఏం చేస్తుండ్రు, ప్రజాస్వామ్యం ముంచుతురా కూని చేస్తురా. మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఇవి పిఎస్సి చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లా నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం, దాంట్లో తప్పేముంది, ఐ వాంట్ నో. ఒక్క నిమిషము, సరే ఓకే, ఆయన అన్న వీడియోనే నీకు చూపిస్తా లైవ్లో, మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది, ఒక్క నిమిషం. ఇవాడి గాంధీ గారు అన్న వీడియో ఒకసారి, 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు, నేను 10 ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా. నంబర్ వన్, ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు, పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సహాయం చేసిండు అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒకసారి చెప్తాడు, నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచి వచ్చినోని కదా, సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది ఆ రోజు, ఆయననే బాజాబ్తూ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్స్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు, నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా, ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు, ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని, ఇస్ క్లియర్. ఏ యాంగిల్లో నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా, నేను దమ్మున్నోని, కేసీఆర్ గారి అండదండతోని ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు,
కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు ప్రశ్న ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన, ఇలా పార్టీని భ్రష్ట పట్టేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. మీరేం ఫికర్ చేయకుర్రి, 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడు ఖాయం, మీ భర్తం పట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఇలాడితో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు